జీవితం ఒక వైకుంఠపాళి అని అంటూ ఉంటారంతా ఈ మాటని పెద్దలు ఊరికే అనలేదు పూర్వం మనకు వైకుంఠపాళి అని ఒక ఆట ఉండేది అదేనండి పాముల పటమాట ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్లకు కరెక్ట్ గా అర్థం కావాలంటే స్నేక్ అండ్ లాడర్స్ గేమ్ ఈ ఆట గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆడే ఉంటాం కూడా అయితే ఈ ఆట ఒక మనిషి ఎలా బ్రతకాలి ఈ సమాజంలో ఎలా మెలగాలి అన్నది పిల్లలకు అర్థం కావటానికి పదమూడవ శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ఒక కవి రూపొందించారు అయితే దేశ ఖజానాతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల్ని దోచుకున్న బ్రిటిష్ వాళ్లు ఆఖరికి మన ఆటని కూడా దోచుకుని వాళ్లు రూపొందించిన వారిలాగా దాన్ని మార్పులు చేసి పబ్లిసిటీ ఇచ్చారు ఈ ఆట మన దేశంలో ప్రారంభమై దేశ విదేశాలకు పాకింది ఇది క్రీస్తు పూర్వం రెండు వందల శతాబ్దంలోనే మన దేశంలో ప్రా ఉంది ముఖ్యంగా రాజులు ఏదైనా మంచి కార్యాన్ని వైకుంఠ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఈ వైకుంఠ పాళిని ఆడి వారి జీవిత పరమార్థాన్ని తెలుసుకునేవారు ఇక ఈ ఆటకు చాలా పేర్లే ఉన్నాయి మోక్షపటము పరమపద సోపానము పరమపదము హిందీలో అయితే సాంపౌర్ సీడి ఇప్పుడు ఇంగ్లీష్ లో స్నేక్ అండ్ లాడర్స్ అని ఇలా చాలా చాలా పేర్లే ఉన్నాయి కొన్ని పటాల్లో నూట ముప్పై రెండు గళ్లు ఉంటే కొన్ని వాటిలో వంద గడులు ఉంటాయి ఎన్ని గడులు ఉన్నా పేర్లు వేరైనా ఆట తీరు మాత్రం ఒక్కటే ఆట పరమార్థం కూడా ఒక్కటే ఇక ఈ ఆట ఆడే విషయానికొస్తే నూట ముప్పై రెండు ఉన్న పటాన్ని తీసుకుంటే రకరకాలైన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి ఈ గళ్లకు దిగువన పాములు ఏనుగులు ఉంటాయి ఇది పాతాళమని ఆ ఏనుగు అష్టదిగ్గజాలని పైన అంకెలు ఉన్న గళ్లని ఆ ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయని హిందువుల విశ్వాసం ఇందులో మొత్తం తొమ్మిది నిచ్చెనలు తొమ్మిది పాములుంటాయి ఆట ప్రారంభించే ముందు ఆటగాళ్లు తమ తమ ఆటకాయలను పాతాళంలో ఉంచి పందం వేస్తూ పందాన్ని బట్టి ఆటకాయలు నడుపుతూ ఉంటారు ఆరు గవ్వలని లేదా పాచికలను గాని పందం వేస్తూ ఆడతారు ఈ ఆటను ఎందరైనా ఆడవచ్చు అయితే ఆడేవాళ్లు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో రకం ఆట కాయల్ని ముందుగానే ముందే నిర్ణయించుకోవాలి ఇప్పుడు మనం లూడో గేమ్ ఆడే మాదిరే ఈ ఆటకాయలు కూడా ఉంటాయి ఇక ఈ పటంలో ఒక్కో గడికి ఒక్కో అర్థం పరమార్థం ఉంటుంది జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనుకున్న లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి ఆ లక్ష్య ఛేదనలో మనకెదురయ్యే ఆపదలేంటి వాటిని ఎలా గట్టెక్కిస్తూ ముందుకు వెళ్ళాలి అలా చేరుకునే క్రమంలో గర్వమెక్కితే మన గమనం ఏమవుతుంది అనే అంతరార్ధాలు వచ్చేలా మన పెద్దలు ఈ ఆటను మనకందించారు వైకుంఠపాడి పటంలో పదహారు పంతొమ్మిది ముప్పై నలభై ఒకటి యాభై రెండు అరవై మూడు డెబ్భై నాలుగు తొమ్మిది ఎనభై ఏడు సంఖ్యలు గల గళ్లలో నిచ్చెనలు ఉంటాయి ఏ పందానికైనా ఆటకాయ ఆయా గళ్లలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నిచ్చెన సాయంతో పై గడికి చేరుకోవచ్చు ఉదాహరణకు పదహారు గడిలో ఉన్న నిచ్చెన దగ్గరకు ఆటకాయ వచ్చినప్పుడు ఆ నిచ్చెన సాయంతో ఇరవై ఎనిమిదవ గడి వరకు చేరుకుంటుంది అలా చేరుకోవటాన్ని నిచ్చెన ఎక్కటం అంటారు పుణ్యం చేసిన వారికి పుణ్యం దక్కి నిచ్చెనెక్కటం అవుతుందని చెప్తారు అప్పుడు పైపందం వేసుకునే అవకాశం ఇస్తారు పైపందం వల్ల మళ్లీ నిచ్చెనెక్కినట్లయితే మళ్లీ మరో పైపందం ఇలా ఆట కొనసాగుతూనే ఉంటుంది ఈ పటంలో నిచ్చెనలు ఉన్నట్లుగానే అక్కడక్కడా పాములు కూడా ఉంటాయి ఆటకాయ నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్లే పాము తల దగ్గరికి ఆటకాయ వచ్చినప్పుడు పాము మింగి ఆటకాయ పాము తోక చివరి వరకు కిందికి జారిపోతుంది కాగా ఇరవై ఆరవ గడిలో ఉన్న పాము కరిచినప్పుడు దాని తోక ఉన్న మూడవ గడికి వచ్చి అక్కడ ఉన్న చిన్న పాము మూలంగా ఆటకాయ పాతాళంలోకి చేరుకుంటుంది ఇలా పాము తోక దగ్గరకు రావడాన్ని పాము మింగడం అంటారు ఇక నూట ఆరవ గడిలో ఉన్నటువంటి పెద్ద పాము మింగితే ఆటకాయ ఒకేసారి ఒకటవ గడి వరకు చేరుకుంటుంది చివరకు నూట ఇరవై ఒకటవ గడిలో ఉన్న పామును తప్పించుకుని నూట ఇరవై రెండవ గడికి ఆటకాయ చేరుకున్నట్లయితే పుణ్యపథంలో పడ్డట్టే అలా ఆ తరువాతనున్న నూట ముప్పై రెండవ గడి దాటి పైనున్న స్వర్గధామానికి ఆటకాయ చేరుకుంటుంది అక్కడి నుంచి చివరి వరకు వెళ్లి తిరుగుముఖం పట్టి మధ్యన ఉన్న విరాట్ స్వరూపాన్ని చేరుకోవాలి తిరుగుముఖం పట్టి వచ్చేటప్పుడు ఏ పందంలో సరిగ్గా విరాట్ స్వరూపాన్ని చేరుకుంటుందో ఆ పందం పడినప్పుడే ఆటకాయ పండినట్లు చెప్పవచ్చు అంతవరకు ఆ వరుసలో ముందుకి వెనక్కి ఆటకాయ నడుపుతూ ఉండాలి విరాట్ రూపానికి ఆ వైపు వైపు ఉన్న బొమ్మల్ని ద్వారపాలకులని వారు విరాట్ దర్శనం కాకుండా అడ్డగిస్తూ ఉంటారని అందువల్ల వాళ్ళు చుట్టూ తిరిగిన తర్వాతే ఆఖరికి విరాట్ దర్శనం అవుతుందని చాలా మంది నమ్మకం ఇక ఈ పటంలో ఉన్న కొన్ని గళ్లు కొన్ని అర్థాలను మనకు సూచిస్తాయి పన్నెండవ గడి విశ్వాసాన్ని యాభై ఒకటవ గడి విశ్వసనీయతను యాభై ఏడవ గడిలో దాతృత్వాన్ని డెబ్బై ఆరవ గడిలో జ్ఞానం దాగుందని మరియు డెబ్భై ఎనిమిదవ గడి సన్యాసాన్ని నలభై ఒకటవ గడి అవిధేయతకు నలభై నాలుగవ గడి అహంకారానికి నలభై తొమ్మిదవ గడి అసభ్యతకు యాభై రెండవ గడి దొంగతనానికి యాభై ఎనిమిదవ గడి అబద్ధం అరవై రెండవ గడి మద్యపానం కోసం అరవై తొమ్మిదవ గడి అప్పుల కోసం ఎనభై నాలుగవ గడిలో కోపం తొంభై రెండవ గడి అత్యాస తొంభై ఐదవ గడి అహంకారం డెబ్బై మూడవ గడి హత్య తొంభై తొమ్మిదవ గడి కామానికి సూచనలు ఈ ఆటను మన నిజ జీవితంతో పోల్చుకుంటే మనం మన లక్ష్యాన్ని ఛేదించటానికి వెళ్లేటప్పుడు మనకు ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క రకమైన వాళ్లు పరిచయం అవుతుంటారు వారిలో కొందరు మనకు నిచ్చెనలాగా ఉపయోగపడి మనల్ని వైకుంఠానికి చేర్చి ఆ ఆట గెలిచేలా చేస్తే మరికొందరు పాముల్లాగా కాటేసి మనల్ని మింగి అధహపాతాళానికి తోసేస్తుంటారు ఈ ఆటలోలాగే మనం జీవితంలో కూడా చాలా తెలివిగా మెలగాలి ఆచితూచి అడుగులు వేసి అవకాశాలను చేజిక్కించుకుని గమ్యాన్ని చేరుకోవాలి మరి ఇలాంటి మహోన్నతమైన ఆట గురించి మీలో ఎంతమంది ఈ విషయాలను తెలుసుకుని ఈ ఆట ఆడతారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి